దేవుని ఆయన యాకోబులో ఏ దోష్యమును కనుగొనలేదు ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీల గూర్చి బిలాము ఈ మాట పలుకుతున్నాడు ఈ వచనం దేవుడు ఇజ్రాయేలు ప్రజల హృదయంలో చూచిన దాన్ని చెప్పేది కాదు వారి భ్రష్ట స్వభావం పాపమైన తిరుగుబాటుతనం సనగడం వీటిని గురించి కాదు గాని తన ఎదుట వారి స్థాయి గురించే తాను వారిని ప్రత్యేకపరిచి పవిత్ర జనంగా చేయడం తన లెక్కలో వారికి నిర్దోషత్వం తాను కట్టబెట్టడం అన్న విషయాలకే ఈ వచనం వర్తిస్తుంది ఉదాహరణకు అబ్రహాము యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడి ఉంది అనగా దేవుడు అబ్రహాము భక్తి కారణంగా కానీ దేవుని పిలుపుకు అతడు చూపిన విధేయత కారణంగా కాని కాక అతడి నమ్మకాన్ని బట్టే దేవుడు అతన్ని నిర్దోషిగా ఎంచాడు మనందరిలాగానే తనకు తానుగా అబ్రహాము పాపి మనుషులు తమను తాము పవిత్రులుగా మార్చుకోలేరు తమలో న్యాయవంతమైన స్వభావాన్ని సృష్టించుకోలేరు తమ సత్కార్యాల మీద ఆధారపడి దేవుని ఎదుట నిలబడలేరు దేవునిపై నమ్మకం ఉంచి ఆయన వాగ్దానాలను విశ్వసిస్తే మన నమ్మకాన్ని దేవుడు నీతి న్యాయాలుగా పరిగణిస్తాడు తన లోపరహితమైన నీతి న్యాయాలను మనకు ధరింపజేస్తాడు కాబట్టి ఇప్పుడు విశ్వాసికి అతని నమ్మకం మూలంగా ఏమచ్చలేని నిర్దోషత్వం ఉంది ఇది క్రీస్తు నిర్దోషత్వమే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేను అని ప్రియులారా ఇప్పుడు క్రీస్తు ఏస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు ఏస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయేనో దానిని దేవుడు చేశాను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోన వారము కామని పాపము చేయదుమా అదెన్నటికి కూడదు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అగుదురని మీరు ఎరుగరా మీరు పాపమునకు దాసులయ్యుంటిరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగో అప్పగించి అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అని సహోదరి సహోదరులారా మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటుంది అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగేను వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము కామ వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలేనగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేస్తున్నందు నిత్యజీవము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మనుషులు తమను తాము పవిత్రులుగా మార్చుకోలేరని తమలో న్యాయవంతమైన స్వభావాన్ని సృష్టించుకోలేరని నీపై నమ్మకం ఉంచి నీ వాగ్దానాలను విశ్వసిస్తే ఆ నమ్మకాన్ని నీవు నీతి న్యాయాలుగా పరిగణిస్తావని తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము నీ అందు నమ్మిక నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధాన వారముగా ఉండుటకు సహాయము దయచేయమని అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుంటూ మేము ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితేమో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారమై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుల మొగుటకు కృపచూపమని నీవిచ్చే నిత్యజీవాన్ని పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్